ఏ హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు తిరుపతి, మీరు చూసిన తిరు ఐటీ ప్లాంట్ యూట్యూబ్ ఛానల్. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో ఈరోజు వచ్చిన ఇంట్రెస్టింగ్ వీడియో. సో ఇది వచ్చేసి నేను రీసెంట్గా తీసుకున్న పోకో X2 మొబైల్. సో ఇది వేరియంట్ వచ్చేసి 8 GB ప్లస్ 256 ఇంటర్నల్ స్టోరేజ్. సో ఈ వేరియంట్ తీసుకున్నాను. సో ఇది ప్రైస్ వచ్చేసి మనకు 20,999 అంటే 21,000 పడింది. సో అది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. సో కంప్లీట్ ఇదైతే నేను ఆల్రెడీ అన్బాక్స్ వీడియో చేశాను. ఒకసారి ఇక్కడ మీకు ఇక్కడ ఐకార్డ్స్లో మీకు లింక్ ఇస్తాను, అక్కడ చూడండి. అండ్ ఈ వీడియోలో నేను దీన్ని ఛార్జింగ్ టెస్ట్ అంటే మనకు ఎంత ఎంత టైంలో ఛార్జ్ అవుతుందనే టెస్ట్ చేయబోతున్నాను. సో మన ఛానల్లో ఇది ఫస్ట్ వీడియో ఇలాంటి వీడియోస్. అండ్ ఇక్కడ నేను ఎలక్ట్రిక్ బోర్డ్ ఉంది. సో అదేవిధంగా ఛార్జర్ అడాప్టర్. సో ఇది 27 వాట్ ఛార్జర్. ఇది ఫోన్తోని మనకు దాంట్లోనే వస్తుంది, బాక్స్లోనే. సో ఇది ఇది టైప్ సి ఛార్జర్. సో నేను కనెక్ట్ చేయలేదు. ఇది కంప్లీట్ డ్రై అయ్యే వరకు అంటే 0% అయ్యి స్విచ్ ఆఫ్ అయ్యే వరకు నేను దీన్ని యూజ్ చేశాను. ప్రజెంట్ ఇది ఆఫ్లో ఉంది, ఓకేనా? సో మనం ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. నేను ఈ వీడియోని షార్ట్ కట్లో కట్ చేసుకుంటూ చూపిస్తాను. సో ఇక్కడ ఇక్కడ చూడండి, ఇక్కడ నేను పవర్ ఆఫ్ చేసి ఉంచాను. ఇక్కడ ఇవి ఆన్ చేసి ఉంచాను ఎందుకంటే కరెంట్ ఉందా లేదా అంటే పవర్ ఉందా లేదా తెలుసుకోవడానికి ఇది ఆన్ చేసి ఉంచాను. ఇక్కడ చూడండి, ఇది ఆన్ అయ్యింది, ఓకేనా? ఆన్ అయ్యింది, ఓకేనా? సో ఇప్పుడు మనం ఈ ఛార్జింగ్ పెట్టి చూద్దాం. సో ఎంత టైంలో మనకు ఛార్జ్ అవుతుందో క్లియర్గా నేను చూపిస్తాను. గైస్, ఇక్కడ నేను మీకు టైమర్ కూడా ఉంచాను. సో ఇది విత్ సెకండ్స్తో సహా చూపెడుతుంది. సో ఇది టైమర్ ఇక్కడ చూసుకోవచ్చు. ప్రజెంట్ 0-0 ఉంది. ఓకే, ఎనీవే నేను ఒకసారి ఇది కనెక్ట్ చేస్తున్నాను చూడండి ఛార్జింగ్ దీనికి. సో నేను ఇంక ఇది స్టార్ట్ చేయలేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి స్టార్ట్ చేశాను. ఇక్కడ మనకి పోకో స్టార్ట్ అయింది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు 1% ఎంతనే ఉంది. ఇక్కడ జూమ్ చేస్తాం చూడండి ఒకసారి, చూసారా? సో ఛార్జ్ అవుతుంది. సో మనం వెయిట్ చేద్దాం ఎంత టైం వరకు ఎంతెంత ఛార్జ్ అవుతుందని చెప్పేసి మనం వెయిట్ చేద్దాం. ఇక్కడ మనకు 1 మినిట్ అయింది. 1 మినిట్ వరకు ఎంత వరకు ఛార్జ్ అయిందో మనం చెక్ చేద్దాం ఒకసారి. 1 మినిట్ వరకు 1% ఉంది, సారీ 2% ఉంది. 1 మినిట్లో మనకి ఓన్లీ 2% మాత్రం అయ్యింది. చూడండి, 2 కనిపిస్తుందా? ఓకే, ఇక్కడ చూడండి 5 మినిట్స్ అయ్యింది. ఒకసారి 5 మినిట్స్కి ఎంత ఛార్జింగ్ అయిందో మళ్ళీ చెక్ చేద్దాం. 9% అయ్యింది 5 మినిట్స్కి. కనిపిస్తుందా 9%? ఓకే, ఇక్కడ లైట్స్ బ్లింక్ అవ్వట్లేదు. అవి జస్ట్ మనకు వీడియోలో బ్లింక్ అనేది కనిపిస్తాయి, కానీ అది బ్లింక్ అవ్వట్లేదు, నార్మల్ లైటే. ఇప్పుడు 10 నిమిషాలు అయ్యింది. ఇక్కడ చూడండి 10 నిమిషాల 20 సెకండ్లు. ఒకసారి మనం మళ్ళీ ఛార్జింగ్ టెస్ట్ చూద్దాం ఎంతవరకు అయ్యిందో. ఇక్కడ చూసుకోవచ్చు మనకు 18% వరకు అయ్యింది ఇక్కడ మీకు అనిపిస్తుంది. సో ఇంకా మళ్ళీ నెక్స్ట్ 15 మినిట్స్ తర్వాత మనం కలుద్దాం. ఇక్కడ ఎక్కడ కూడా స్కిప్ చేయట్లేదు, అంటే వీడియోని స్కిప్ చేసినా కానీ ఇది కంటిన్యూగానే ఉంది. సో వీడియో లెంత్ అవ్వకుండా చిన్న చేయడానికి మీకు ఒక్కొక్క 5 మినిట్స్ 10 మినిట్స్ ఇట్లా చూపిస్తున్నాను. యా 15 మినిట్స్ అయింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఓకే, ఛార్జింగ్ మనం ఎంత ఉందో ఒకసారి టెస్ట్ చేద్దాం ఎంతవరకు ఛార్జ్ అయిందో. సో ఇక్కడ చూడవచ్చు 27% వరకు మనకి ఇక్కడ కంప్లీట్ అయ్యింది. ఇక్కడ మీ 15 మినిట్స్లో 27% ఛార్జింగ్ కంప్లీట్ అయ్యింది. సో 20 మినిట్స్ అయ్యింది. ఇక్కడ చూద్దాం ఛార్జింగ్ ఎంత పర్సెంట్ అయ్యిందో. ఇక్కడ చూడండి నేను తీసాను. సో ఇక్కడ జూమ్ చేసి చూపిస్తాను. ఛార్జింగ్ వచ్చేసి 37% అయ్యింది. సో 37 గాయస్, ఇక్కడ 25 మినిట్స్ అయ్యింది. సో ఒకసారి 25 మినిట్స్కి 25 నిమిషాలకి ఛార్జింగ్ ఎంత అయిందో చూద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు 46% మీకు అనిపిస్తుంది. గాయస్, ఇప్పుడు మనం 25 మినిట్స్ దగ్గర 46 చూసాం కదా. సో 47 అయింది 1 మినిట్కి. సో ఇప్పుడు నేను టర్న్ ఆన్ చేస్తున్నాను ఫోన్ని. నేను అసలు యాక్చువల్లీ ఫస్టే ఆన్ చేయాలి 1% రాగానే, బట్ ఆన్ చేయలేదు. ఇప్పుడు ఆన్ చేస్తున్నాను ఫోన్ అయితే. సో మనం ఆన్ చేశాక ఫోన్ ఆన్లో ఉన్నప్పుడు ఛార్జింగ్ ఎలా అవుతుందో చూద్దాం. సో ఎనీవే మనకైతే 25 మినిట్స్ వరకు మన ఛార్జింగ్ వచ్చేసి 46% వచ్చింది. సో 100% అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుందో మన టాపిక్. సో ఇప్పుడు అది వీడియో ఫోన్ అయితే ఆన్ అవుతుంది. ఆన్ అయ్యాక మళ్ళీ కంటిన్యూ చేద్దాం, ఓకేనా? సో నేను ఎక్కడ కూడా ఛార్జింగ్ తీసేయట్లేదు, కంటిన్యూగానే ఉంచుతున్నా. అండ్ ఇది కూడా కంటిన్యూగా ఉంచుతున్నా. 30 మినిట్స్ అయింది. సో 30 మినిట్స్కి ఛార్జింగ్ ఎంతవరకు అయిందో మనం ఇక్కడ చూద్దాం. సో ఛార్జింగ్ వచ్చేసి ఇక్కడ మీరు టాప్లో చూసుకోవచ్చు
52% అయ్యింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు 52%. ఇక్కడ 35 మినిట్స్ అయ్యింది. సో ఒకసారి మనం ఛార్జింగ్ చూద్దాం, ఛార్జింగ్ ఎంతవరకు ఛార్జ్ అయ్యిందో. ఇక్కడ నేను జూమ్ చేస్తున్నాను, ఇక్కడ చూసుకోవచ్చు 59% వరకు ఛార్జింగ్ అయింది. 40 మినిట్స్ అవుతుంది. సో బయట కొంచెం ట్రాక్టర్ వెళ్తుంది, సౌండ్ వస్తుందని చెప్పేసి అయినా వెయిట్ చేశాను. బట్ ఇక్కడ కరెక్ట్ టైంకి ఇది ఉండాలి కాబట్టి మళ్ళీ ఆన్ చేశాను. ఎనీవే ఇక్కడ దీనికి నా ఫోన్ ఛార్జింగ్ అయిపోతుందని నేను ఈ ఫోన్ కూడా ఛార్జింగ్ పెట్టాను. మళ్ళీ దీనికి సంబంధం లేదు, దీనికి సంబంధం లేదు. ఓకేనా? ఇప్పుడు మనం 40 మినిట్స్కి ఎంతవరకు ఛార్జింగ్ అయింది ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి, చూసారా 65 అయ్యింది ఛార్జింగ్ పర్సెంటేజ్ వచ్చేసి. ఇక్కడ మీకు కనిపిస్తుంది, ఇక్కడ 45 మినిట్స్ అయ్యింది. ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పటివరకు మనం 45 మినిట్స్ అయింది. ఛార్జింగ్ వచ్చేసి మనకు ఎంత ఉందో చూద్దాం. 69% అయింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ 50 మినిట్స్ టైం అయింది. ఇక్కడ చూసుకోవచ్చు 50 మినిట్స్. సో ఛార్జింగ్ ఎంతైనా మనం చూద్దాం. సో 74% అయింది ఛార్జింగ్ వచ్చేసి. నేను ఇక జూమ్ చేస్తాను. సో అదంతా ఫాస్ట్ కనిపించట్లేదు చిన్న ఉండడం వల్ల, కొంచెం ఇబ్బంది అవుతుంది. బట్ 74% గాయస్ ఇక్కడ 55 మినిట్స్ అయితే కంప్లీట్ అయ్యింది. సో మనం ఛార్జింగ్ అయితే చూద్దాం. 55 మినిట్స్కి గాను 79% అయ్యింది. ఇక్కడ చూసుకోవచ్చు 79% కంప్లీట్, 1 అవర్ అయ్యింది. సో ఇప్పుడు మనం 1 అవర్కి ఛార్జ్ ఎంత అయిందో చూద్దాం. ఇక్కడ చూసుకుంటే 84% అయ్యింది 1 అవర్కి. కనిపించిందా 84% కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు చూసుకోండి 1 అవర్ 10 మినిట్స్ అవుతుంది. సో ఒకసారి ఛార్జింగ్ మనం చెక్ చేద్దాం ఎంత పర్సెంట్ వరకు ఛార్జింగ్ అయిందో. ఇక్కడ 93% ఉంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు కనిపించిందా 93%. మనం ఏం చేద్దామంటే 93% కదా. సో ఇప్పుడు మనం 100 వరకు చూసుకుంటా ఉందాం. ఇక్కడ చూసుకోండి 1 అవర్ 15 మినిట్స్ అయితే టైం అవుతుంది. సో 1 అవర్ 15 మినిట్స్కి ఛార్జింగ్ ఎంత ఉందో మనం చెక్ చేద్దాం. ఇక్కడ చూసుకుంటే 97% ఉందండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు టాప్లో. ఇక్కడ చూసుకోండి 1 అవర్ 19 మినిట్స్ అవుతుంది. సో ఛార్జింగ్ వచ్చేసి 99% కంప్లీట్ అయింది. ఇంకా 100 కూడా అవ్వలేదు. ఇది ఇక్కడ 99% మీకు కనిపిస్తుంది. సో మనకి ఇంకో 1% ఉంది. సో మనం వెయిట్ చేద్దాం. హే చూసుకోండి, ఇక 1 అవర్ 22 ఉందా. ఇక్కడ స్టాప్ చేశాను 1 అవర్ 22 మినిట్స్కి. ఇక్కడ 100% కంప్లీట్ అయింది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు 100%. చూసారా 100%? యా. సో ఫైనల్లీ అయితే ఇది. సో 1 అవర్ 22 మినిట్స్ పట్టింది మనకి 100% కావడానికి. నేను ప్రతిదీ నోట్ చేసుకున్నాను, ఎంత ఎంత ఏ పర్సెంట్కి ఎంత ఛార్జింగ్ అయింది అనేది. అయితే మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి, నేను 1 మినిట్ నుంచే 1 అవర్ 22 అంటే 82 మినిట్స్, 1 మినిట్ నుంచే 82 మినిట్స్ వరకు నేను 5 మినిట్స్కి ఒకసారి స్క్రీన్ లాక్ టచ్ చేస్తూ చెక్ చేస్తూ మళ్ళీ స్క్రీన్ లాక్ వేసాను. సో ఎవ్రీ 5 మినిట్స్కి నేను ఇట్లా చేశాను కాబట్టి కొంచెం లేట్ అవ్వచ్చు. ఎప్పుడు కూడా ఫుల్ ఛార్జ్ చేయకండి, 100% అయ్యాక ఉండకండి. అండ్ ఎప్పుడు కూడా బిలో 10 అయ్యాక చూడకండి. మ్యాక్సిమం 20-30 ఉన్నప్పుడు మనం 10-15-20 ఈ ఛార్జింగ్ ఇంత పర్సెంట్ ఉన్నప్పటి నుంచే మనం ఛార్జ్ చేసుకోవచ్చు. 95 అయిన తర్వాత మనకు అసలు అవసరం లేదు, 100 వరకు అయ్యేంత అవసరం లేదు. సో ఇదే అండి పోకోకి సంబంధించిన ఛార్జింగ్ టెస్ట్. సో ఇది నేను 1 అవర్ 22 మినిట్స్ వరకు ఇక్కడ కూర్చొని నోట్ చేసుకుంటున్నాను. సో ఇది నోట్స్. సో ఇది మీకు ఇవ్వరాక స్క్రీన్ మీద కనిపించవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మన ఛానల్కి మీ సపోర్ట్ చాలా అవసరం అండి. నేను చాలా ట్రై చేస్తున్నాను బట్ మీ సపోర్ట్ చాలా అవసరం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.